శుక్లాం భరదనం విష్ణు శిశువర్ధనం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిజ్ఞ ఉపశాంతి ఓం శ్రీ కృప్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణాన్ యాస్టోనియం రాష్ట్రీ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ముఖ్యంగా కనీసం పది రూపాయలు కూడా లేని మీ బ్యాంకు బ్యాలెన్స్ రెండు వేల ఇరవై మూడు లోపు అనగా స్వశిశ్రీ శోభకృత్తు నామ సంవత్సరం మనకు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుండి మనకు శోభకృతు నామ సంవత్సరం అనేది కూడా మొదలవుతుంది ఈ రెండు వేల ఇరవై మూడు మొత్తం శాంతం అంటే డిసెంబర్ లోపు మీ బ్యాంకు బ్యాలెన్స్ అనేది కూడా సుమారుగా పది కోట్లు అవుతుందండి పది కోట్ల రూపాయలు మీరు సంపాదించుకుంటారు అది ఏ ఏ రాసులకు అదృష్టం కలుగుతుంది అనే అంశంపై నేను తప్పకుండా మీకు వివరంగా నేను ఈరోజు నేను వివరిస్తాను నేను ప్రతి వీడియో కూడా నేను చెప్తున్నానండి డబ్బు సంపాదించడం అనేది చాలా ఈజీ అండి గుర్తుపెట్టుకోండి డబ్బు సంపాదించడం అనేది చాలా ఈజీ నేను చెప్తున్నాను అదేవిధంగా చదువుకున్నటువంటి ఉదాహరణకి మనకు గురువు చెప్పినటువంటి పాఠాలు విన్నటువంటి పిల్లలు క్లాస్లో ఫస్ట్ కానీ సెకండ్ కానీ థర్డ్ కానీ మినిమం యావరేజ్ స్టూడెంట్స్ ఒక వందలో ఎనభై శాతం మార్కులు తెచ్చుకునేటటువంటి పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి ఎక్కువ ఆసక్తి చూపెడతారు ఎందుకంటే అక్కడ సార్ చెప్పింది వీళ్ళు ఇక్కడ కరెక్ట్గా రాస్తారు మంచి మార్క్స్ తెచ్చుకుంటారు చాలా హ్యాపీగా ఉంటారు అదే ఆ ఎగ్జామ్స్లో కానీ సార్ చెప్పిన దానికి క్వశ్చన్కి ఆన్సర్ తెలియకపోయినటువంటి పిల్లలు ఏం చేస్తారంటే స్కూల్కు వెళ్ళడానికి ఆరంభిస్తుంటారు చదువు అంటే వాళ్ళకు పడదండి ఎందుకంటే వాళ్ళకు ఒక భయం నేను నేను ఒక విషయంగా నేను ఒక విధంగా చెప్తున్నానండి అంటే నేను మీకు చెప్పేంత గురువులకు అంటే ఉపాధ్యాయులకు చెప్పేంత సబ్జెక్టు నా దగ్గర అయితే మీకు చెప్పేంత సబ్జెక్ట్ అయితే నా దగ్గర లేకపోవచ్చు కానీ పిల్లల్ని మన కోలోకి తిప్పుకోవాలండి అంటే పిల్లలకి స్టడీ చెప్తే ఎలా ఉండాలంటే ఎంజాయ్గా ఉండాలి అసలు ఎప్పుడెప్పుడు తెల్లవారుతుంది నేను ఎప్పుడెప్పుడు స్కూల్కి వెళ్ళాలి వాళ్ళు ఊరికే స్టడీ 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 కాదండి స్టడీ చెప్పాలి వాళ్ళకు ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటాయండి క్యారమ్ బోర్డ్స్ ఆడడం కానీ ఫుట్బాల్ కానీ స్కేటర్స్ కానీ స్విమ్మింగ్ కానీ బాస్కెట్బాల్స్ కానీ వీటిలో ఎక్కువగా ఎంజాయ్ చేస్తూ చదవాలండి స్టడీని ఎంజాయ్ చేస్తూ చదవాలి మళ్ళీ దేని దేనికి వచ్చే వరకు దానికి ఒక ఒక మనకు కొన్ని కొన్ని కాలేజీలలో చూస్తామండి ఈ టర్మ్ బ్యాచ్లు ఆ టర్మ్ బ్యాచ్లు అని అవి అని చెప్పేసి స్పెషల్ బ్యాచ్లు చదివి 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 పిల్లలు అయితే మొత్తం టోటల్గా అది అయిపోతారండి చురుకగా ఉండరు ఎప్పుడు వాడి బుర్ర మొత్తం అటే చదువు చదువు కొంచెం ఉండాలండి ఇప్పుడు మానవుడు కూర్చొని ఎప్పుడు కూర్చొని వర్క్ చేస్తే రక్త సరఫరా ఉండదండి కొద్దిసేపు అటు ఇటు తిరగాలి కొద్దిసేపు అటు ఇటు యాక్టివిటీ ఇటు తిరగాలండి తిరిగితే ఈ ప్రసరణ మనిషి చాలా అన్ని భాగాలకు ఆ రక్త ప్రసరణ అనేది మంచి ఆరోగ్యంగా ఉంటాడు లేదంటే మానసికంగా ఇబ్బందులు పడతారు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు హాస్టల్లో చదివించినటువంటి పిల్లలకి మనకు క్యాజువల్గా చదివించినటువంటి పిల్లలకి తేడా ఉంటుంది ఆ తేడా మీరే కనుకోండి నేను చెప్పాను ఈ రెండిట్లలో తేడా ఉంటుంది ఆ తేడా మీ పిల్లల్ని మీరే గమనించండి హాస్టల్లో చదివించిన పిల్లలకి వీళ్ళకి చాలా తేడా ఉంటుంది పిల్లల్ని ఫ్రీగా ఎంజాయ్ చేస్తూ చదువుకోవాలి ఎప్పుడైతే వాడు మొండికేస్తాడు నేను స్కూల్కు వెళ్ళాను అంటే దాని కారణం తెలుసుకోండి తల్లిదండ్రులు నేను చెప్పేది అదేనండి అసలు మన పిల్లవాడు ఎందుకు అలా జరుగుతుంది ఎందుకు ప్రాబ్లం ఎందుకు వస్తుంది మరి నిదానంగా అడగండి ఎందుకు చదువు అంటే వాడు చదువు చెప్పిన పాఠాలు చెప్పినటువంటి గురువు చెప్పింది వీటికి అర్థం కావట్లేదా ఏంటి అసలు ఎందుకు బోర్ అంటున్నాడు దాన్ని తెలుసుకోవాలి ఫస్ట్ ఆ బాబు నుండి తెలుసుకునే దా ఆయన ఆలోచన విధానాన్ని బట్టి ఉండాలి ఎప్పుడైనా కూడా పిల్లల్ని మనం ఎంకరేజ్ చేయాలి డిస్కరేజ్ చేస్తే పిల్లలు చదువుకోరండి సో మనకు టాపిక్ టాప్ డైవర్షన్ అయిపోయింది నేను చెప్పేది ఏంటంటే మీ బ్యాంకు బ్యాలెన్సు పది రూపాయలు కూడా లేకున్నాను రెండు వేల ఇరవై మూడు లోపు మినిమం పది కోట్లు అవుతుందండి ఖచ్చితంగా అవుతుంది దానిలో నేను హామీ ఇస్తున్నాను డబ్బు సంపాదించడం అనేది చాలా ఈజీ చాలా చాలా స్పీడ్గా సంపాదించగలుగుతారు కాకపోతే ఏంటంటే మనం చేస్తున్నటువంటి పనిలో మనం లగ్నం పెట్టుకొని చేయాలి ఆ పనిని మనస్ఫూర్తిగా లగ్నం పెట్టుకొని చేయాలి ఒక పని చిన్నదైనా పెద్దదైనా దాన్ని సమర్థవంతంగా పూర్తి చేసుకోవాలి అది చిన్నది ఆలోచన విధానం కనుక ఉంటే చాలా పర్ఫెక్ట్గా పైకి వస్తారండి మరి ఈ రెండు వేల ఇరవై మూడు స్వస్యశ్రీ ఈ యొక్క శుభకృతు నామ సంవత్సరంలో మొదలైనటువంటి అదృష్టము శుభకృతు నామ సంవత్సరంలో మీ జేబులో మినిమం పది కోట్ల రూపాయలు ఈజీగా ఉంటాయండి రెండు వేల ఇరవై మూడు లోపు దాంట్లో మొట్టమొదటి రాశి కుంభరాశి రెండవది తులారాశి మూడోది వృషభ రాశి నాలుగోది సింహరాశి ఐదోది కర్కాటక రాశి ఈ యొక్క కుంభ తుల వృషభ సింహ కర్కాటక ఈ ఐదు రాసులలో పుట్టినటువంటి వారే చాలా అదృష్టవంతులు అండి వీరు ఎంత అదృష్టవంతులు అంటే అంత అదృష్టవంతులు అండి నేను రీసెంట్గా ఒక వ్యక్తి భార్యాభర్తలు నా దగ్గరకు వచ్చారు అంటే నేమ్ కరెక్షన్ అంటే డైరెక్ట్ కాదండి ఫోన్ లైన్ లోనే మాట్లాడడానికి వచ్చారు నేను వాళ్ళన్ని డేట్ ఆఫ్ బర్త్లు అన్ని కూడా పరిశ్రయం చేశాను భార్యాభర్తలు ఇద్దరు కూడా పరిశ్రయం చేశాను నా హస్తరేఖలు చూశాను అన్ని విధాలుగా చూసిన తర్వాత వాళ్ళు పాపం ఏంటంటే వాళ్ళకు ఇద్దరు కూడా ఒక అంటే వాళ్ళిద్దరూ బాగా చదువుకున్నారు కానీ ఒక వాళ్ళ హస్బెండ్ మాత్రం జాబ్ చేస్తాడు మూడు వేల రూపాయలు ఉండండి పాపం శాలరీ అతనికి ఇప్పుడు ఒక పదివేలు రూపాయల వరకు వచ్చింది శాలరీ అదేంటంటే ఒక స్కూల్లో చిన్నగా ఒక రికార్డ్ ఆస్టేట్ క్లర్క్ అతను ఒక స్కూల్లో మూడు వేల రూపాయలు పదివేలకే అసలు తినడానికి ఇబ్బంది ఏమంటే ఖర్చులు వాళ్ళ మిస్సెస్ వచ్చేసి ఇంట్లో క్లాత్ క్లాత్స్ కుడుతుంటుంది బట్టలు కుడుతుంటుంది ఎంత సంపాదించినా ఇంట్లో సంపాదన ఇరవై వేలు మించట్లేదు పది పదిహేను నుండి ఇరవై వేల మధ్య వాళ్ళు జాతకాన్ని పరిశ్రమ చేశాను వీరు ఎప్పుడైతే ఈ ఇతని జాతకంలో ఏముందంటే వీరు ఎప్పుడైతే ఒక నాలుగు జ్యోతిర్లింగాలను దర్శిస్తారో వీళ్ళకి ఆ కర్మలు తొలగిపోతాయి మరి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు నేను చెప్పాను వాళ్ళకి అమ్మా నువ్వు మీరు జ్యోతిర్లింగ దర్శనం చేయాలి నాలుగు జ్యోతిర్లింగాలు దర్శనం చేయాలి తలపత్రలో రాసిందమ్మా మీరు మీ హస్బెండ్ బాగుపడతాడు అతనికి మంచి యోగం ఉంటుందని చెప్పాను వాళ్ళ దగ్గర తినడానికి లేదు అసలు పదిహేను వేలు రూపాయల ఏం ఖర్చు పెడతారండి ఏమో పిల్లలు చదువుకోవాలి స్కూల్ ఫీజులు హౌస్ రెంట్స్ దానిలో ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వీరుంటున్నటువంటి ఇంటికి వాళ్ళు ఎక్స్ట్రా ఒక పదివేలు రూపాయలు ఈఎంఐ రూపంలో కట్ అయిపోతుందంట ఈ ఏముంటుందండి అసలు ఏమైనా ఉంటుందా దానిలో ఈ రోజులలో చూస్తే మనం పెట్రోల్ చూస్తే నూట పద్దెనిమిది రూపాయల నూట పది రూపాయలు పెట్రోల్ ఉంది ఏది తక్కువ ఉందంటే కూరగాయలకు తక్కువ ఉందా రైస్కు తక్కువ ఉందా దేనికి తక్కువ ఉందండి ఒక ఆయిల్ ప్యాకెట్ వచ్చేసి రెండు వందల రూపాయలు పడుతుంది ప్రతీది ప్రతీది అన్ని ఖర్చులు ఎక్కువ పెద్ద మొత్తంలో ఖర్చులు సార్ మేము మరి ఆ నాలుగు జ్యోతిర్లింగాలను తిరిగే ప్రసక్తి మాకు లేదు ఆ భగవంతుడు ఎలా కల్పించారు లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు నేను దగ్గరుండి నేను నా నేను నా అమౌంట్ వాళ్ళకి ఇచ్చారండి వాళ్ళకు అమ్మా నువ్వు జ్యోతిర్లింగాలకు నువ్వు వెళ్ళు నీకు బాగుపడిన తర్వాతనే నువ్వు నాకు అమౌంట్ ఇచ్చేసి అలా నా జ్యోతిర్లింగాలకు ఇక్కడికి ఇక్కడికి వెళ్ళు అని చెప్పేసి వాళ్ళకు డబ్బులు ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళి వచ్చారండి వెళ్ళి వచ్చిన తర్వాత అతనికి గవర్నమెంట్ జాబ్ వచ్చేసారు గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి అసలు వాళ్ళు నమ్మలేని పరిస్థితి అసలు ఇలా జరుగుతుందా ఇన్ని సంవత్సరాల నుండి కష్టపడి కష్టపడి పడితే నాకు ఇప్పుడు జాబ్ వచ్చింది అని చెప్పేసి చాలా 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 సంతోషం వ్యక్తం చేశాడండి అంటే ఏ పుట్టలో ఏ ఉంటుందో ఎవరు ఎలా అదృష్టవంతులు అవుతారో అసలు ఎవరికి తెలియదు ఆయన సంతోషం ఆకాశాన్ని మిన్నంటిందండి అసలు వాళ్ళ అత్తయ్య మామయ్య వాళ్ళు నిజంగా వీళ్ళని చూసి వాళ్ళు ప్రతిరోజు ప్రతి గడియ గడియ వాళ్ళు బాధపడుతుండేవారు వాళ్ళకు వాళ్ళ దగ్గర ఉన్న పరిస్థితి ఏంటంటే వాళ్ళే వాళ్ళకు లేక ఉన్నది వీళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా బాధపడేవారు కానీ ఆ ఇంట్లో దీపం వెలిగిందండి నిజంగా చెప్తున్నాను ఆ ఇంట్లో దీపం వెలిగింది ఆ భగవంతుడు ఏదో రూపంలో నా రూపంలో మీ రూపంలో ఏ రూపంలో వెలిగించాడు దీపాన్ని వెలిగించాడు ఆ జన్మకు అది సార్థకత అయిపోయిందండి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు బాగుపడ్డారు అయిపోయింది వాళ్ళకు జాబ్ వచ్చేసిందంటే ఇంకా క్లోజ్ తర్వాత వీళ్ళ విషయంలో ఇంకా అంచలంచే ఎదగడమే నాలుగు జ్యోతిర్లింగాలను దర్శించుకున్నారంటే అక్కడ నుండి వాళ్ళ ప్రయాణం మొదలవుతుంది ఇంకా ఒకసారి ప్లాట్ఫారం మీదకి ట్రైన్ వచ్చి అక్కడ గ్రీన్ సిగ్నల్ పడింది స్టార్ట్ అయిందండి ట్రైను అది వంద పోతుందా రెండు వందల కిలోమీటర్ల స్పీడ్ పోతుందో మనకు తెలియదు కానీ గమ్య స్థానానికైతే త్వరలో చేరబోతున్నారు అంత చక్కటి ప్రయోజనం ఉంటుందండి గుర్తుపెట్టుకోండి అందుకే నేను చెప్తున్నాను అయ్యో నేను ఈరోజు ఏది సంపాదించలేనే నా చేతిలో చిల్లి కావాలేదే నా దగ్గర రూపాయి బిల్ల లేదే అని అనుకుంటారు కానీ కాలమే దానికి సమాధానం చెప్తుందండి ఏ పుట్టులో ముందు ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో కానీ మంచి బాగుపడతానండి కుంభ వృషభ సింహ కర్కాటక తులారాసు ఈ ఐదు రాసులలో పుట్టినవరే చాలా అదృష్టం అవుతుంది మీ గురించి మీ పిల్లల గురించి మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్కూలతో నంబర్ కాల్ చేసి పర్సనల్ గా ఫోన్ లైన్ లో కలిసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జన సుఖి